సీఎం క్యాంప్ ఆఫీస్ లో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డితో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి ఇతర ఉన్నతాధికారులు వేడుకల్లో పాల్గొన్నారు. తరువాత పరేడ్ గ్రౌండ్ కు చేరుకున్నారు కేసీఆర్. ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడే అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అసెంబ్లీ మండలిలో రిపబ్లిక్ డే వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తర్వాత మండలిలో జెండాను ఎగురవేశారు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. గవర్నర్ వ్యాఖ్యలను తప్పుపట్టారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పనిచేయటంలో పోటీ పడాలే కానీ తిట్టుకోవడంలో కాదన్నారు. మైకు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడడం సరికాదన్నారు పోచారం. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేయాల్సినటువంటి వ్యక్తులు, రాజ్యాంగ స్ఫూర్తితో దేశ ప్రజలకు దేశంలో ఫలాలను, భారత ఫలాలను అందరికి అందజేయాల్సినటువంటి ఈ తరుణంలో ఒక పార్టీ చెందినటువంటి వ్యక్తులు ఇంకో పార్టీ విమర్శించుకోవడం తప్పితే పనిచేసి చూపెట్టాలి. నేను 10 చేస్తున్న 11 చేసి చూపెట్టాలి, నేను 100 చేస్తున్న 100 10 చేసి చూపెట్టాలి. కానీ ఏం చేయకుండానే మైకులు పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి రాజ్యాంగానికి బద్ధమైనటువంటి వ్యక్తులు మనం. గవర్నర్ మాట్లాడిన తీరు సరికాదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గవర్నర్ పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. రాష్ట్రపతి జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు సిఎస్ డిజిపిని పక్కన పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. గవర్నర్ గారు ఆ విధంగా ప్రసంగం చేయడం, ఆ పదవికే మరి డ్యామేజ్ చేసే విధంగా, ఆ పదవిని దిగజార్చే విధంగా మాట్లాడడం చాలా బాధ్యత రహితం. తప్పకుండా రాష్ట్రపతి గారికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. తీర్మానం ప్రవేశపెట్టడం కాదు, భారత రాష్ట్రపతి గారికే లెటర్ రాస్తాం. సమానత్వం పెంపొందించడమే అసలైన గణతంత్రమన్నారు బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె కేశవరావు. బీఆర్ఎస్ భవన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో కెకే జాతీయ జెండాను ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో శ్రీ మహమూద్ అలీ పాల్గొన్నారు. వేడుకల్లో ఇతర బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గణతంత్రం వచ్చి ఓటు వచ్చిన తర్వాత, మీకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకరికి ఒకళ్ళు గౌరవించుకునేవాడు, సమానత్వాన్ని మనం పెంపొందించినాడే గణతంత్రానికి అర్థం ఉంటుందని, దాని గురించి నేను రాజ్యాంగం రాశానని, ప్రజలకు ఏం కావాలో, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో, వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళ దేశం అవుతుందో, ఇక సమాజం అవుతుందో, దాని అంతా మనం రాజ్యాంగంలో పెట్టుకున్నాం. ఆ రాజ్యాంగాన్ని పూర్తి చేసే బాధ్యత మన మీద ఉంది. కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కంటే దేశంలో మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు ఎమ్మెల్సీ కవిత. కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టి పెట్టకుండా రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవాలని బీఆర్ఎస్ కేంద్రంపై పోరాడుతుందన్నారు. ఇదే విషయాలపై సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో దేశంలో మౌలిక సదుపాయాలు, అన్నదాతల సమస్యలపై ప్రస్తావించడాన్ని కవిత ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 74 ఏళ్ళవుతుందన్నారు మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ కోకాపేటలోని ఆయన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు హరీష్ రావు. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం భారత ప్రజలకు అందించిన ఈ రోజు పండగ లాంటిదన్నారు. ప్రజలకు స్వేచ్ఛ, హక్కులు ప్రసాదించిన రోజన్నారు. రాష్ట్రంలో ఉన్న పాలన దేశంలో ఉంటే దేశం ఎప్పుడూ అభివృద్ధి చెందేదన్నారు మంత్రి ఎర్రబెల్లి. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు మంత్రి ఎర్రబెల్లి. పాఠశాలలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.